ఈ మధ్య ఎక్కడ చూసినా సమంత పేరు మారు మ్రోగుతుంది కదా. నా మీనింగ్ అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో. అయితే స్ట్రైట్గా పాయింట్కి వస్తాను. మొన్న జరిగిన ఆ సక్సెస్ మీట్ నాతో పాటు మీరు కూడా చూసే ఉంటారుగా. కాకపోతే నేను చూడడానికి మీరు చూడడానికి కాస్త డిఫరెన్స్ ఉంటుందిలేండి. అదేంటో చెప్పనా? మీరు జస్ట్ చూసి వదిలేస్తారు. మేము అలా కాదు, మాట్లాడే ప్రతి మాట క్యాల్కులేట్ చేస్తాము, ఎందుకంటే మా జాబ్ అది కాబట్టి. ఇక అసలు విషయానికి వస్తే, సమంతకి తెలుగు సరిగా తెలియనప్పటికీ ఏదో మాట్లాడాలి అనే ఆతృత మాత్రం మెండుగా కనబడుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఆ సక్సెస్ మీట్లో తను ఒక మాట అన్నదండి, ఆ సోది అంతా చెప్పను, అందరూ ఎలాగో నటీనటుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తను ఖచ్చితంగా టెక్నీషియన్ల గురించి ఎక్కువ మాట్లాడతానని చెప్పింది సమంత. అంతేకాదు, చెప్పినట్లే ఒక చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అలాగే ఇతర టెక్నికల్ క్రూ గురించి మాట్లాడింది. అలా మాట్లాడడం మంచిదే అనుకోండి, ఎందుకంటే తెర వెనుక ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ మరి సినిమాలో హీరోగా చేస్తున్నటువంటి నితిన్ను కూడా పట్టించుకోకపోతే ఎలా అన్నట్లుగా నితిన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారండి. మరి అదండి మ్యాటర్, నేను సోది చెప్పను అన్నందుకే సినిమాలో హీరో గురించి కూడా చెప్పడం సోది అవుతుందా అన్నట్లుగా నితిన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారని సమాచారం. ఇక ఇదే డైరెక్టర్తో కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్తో కలిసి చేసి ఆ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేసిన సమంత ఇప్పుడు ఆ సినిమాతో కూడా అంతే ఎంజాయ్ చేస్తుందండి చెప్పచ్చు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే సరైనోడు బ్లాక్ బస్టర్తో ఫుల్ ఖుషి అయ్యాడని చెప్పాలి. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ దగ్గర నుంచి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.